రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం इंदिरा गांधी म्युनिसिपल स्टेडियम इधी ब्रह्मीकाल उदय नागर ई टाइम की मदल मध्यान 12 गंटल वरकू नी मध्य ब्रेक उ मल्ल सायंत्र 5 गंटल मोदल मल्ल 8 वरकू दी गणित एवर पारायण से आगम प्रकार దీనికి సంబంధించిన హోమాలు జపాలు ఇన్ని జరుగుతాయి అన్ని కూడా లెక్క ప్రకారం ఎవరికి ఆ లెక్క కౌంట్ పూర్తయ్యే వరకు చేసి ఈ 6 రోజులను కూడా అవుతుంది 6వ రోజున మాత్రం పూర్ణావతి మహాపూర్ణావతి జరుగుతుంది ఏమా సీఎం గారు కచ్చితంగా వస్తారు సీఎం గారు పిలుస్తాం కదా సీఎం గారి కోసం చేస్తున్నాం ఆయన మరి ఇంకా బలోపేతం అవ్వాలి पीठाधिपत मन को प्रामेंट पीठा पीलो ऋत्विक मंदिर ऋत्विक दींट पार्टिसपेटर फस्ट टाइम 108 कुंडालू यज्ञ कुंडालू दाक रे महाकुंडालू श्री श्री महालक्ष्मी कुंड श्री राजश्याम कुंड प्रधान कुंडालू अभी का 108 कुंडालू నాలుగు భాగాలుగా అంటే ఆరు నాలుగు భాగాలుగా ఎవరి ఆగమం ప్రకారం వాళ్ళకి దాని తగిన ఏర్పాట్లన్నీ చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఈ అంటే దీంట్లో ప్రధాన యాగశాలలు నాలుగు ఉంటాయి దాంట్లో వైకానసం శైవం పాంచరాత్రం వైదిక స్మార్తం దీనికి సంబంధించి ఎవరి యాగశాలకు వాళ్ళకి దానికి తగిన మెజర్మెంట్స్ ఉంటాయి ఆ మెగజర్ మెజర్మెంట్స్ ప్రకారం జరుగుతుంది 210x217 అడుగులు అన్నారుకోండి అని ఖచ్చితంగా దీనికి భక్తులు వీక్షించడానికి ఈ యాగశాలలో ప్రవేశించడానికి అవకాశం లేదు అక్కడ ఉన్న ఋత్విక్కులు మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి పవిత్రంగా ఉండాలని చెప్పారు కానీ ఈ యాగశాల మొదలు జరిగే కార్యక్రమం పూర్తిగా పూర్తి రౌండ్ ఒక పరిక్రమ ఒక ప్రదక్షిణ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం వచ్చిన వాళ్ళకి ప్రసాద కార్యక్రమాలు చేస్తాం భోజనం టైంకి వచ్చే భోజనాలు కూడా పెట్టే ఏర్పాటు కూడా చేస్తాం ఇది కాకుండా ప్రతిరోజు ఈవినింగ్ ఉపన్యాసాలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ప్రతిరోజు ఒక కళ్యాణం ఒకరోజు దుర్గా మల్లేశ్వర స్వామి గారి కళ్యాణం ఒకరోజు బ్రహ్మరామగా మల్లికార్జున స్వామి వారి కళ్యాణం ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఒకరోజు సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం ఒకరోజు సింహాచల నరసింహ స్వామి వారి కళ్యాణం ఇలాగా ప్రతిరోజు ఒక కళ్యాణం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరైనా పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారి యొక్క ఉపన్యాసాలు ఇలాగా ఆ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది ఈ ఋత్విక్కుల కార్యక్రమం చేసుకుంటారు ఇది ప్రభుత్వాన్ని దగ్గర నుంచి మేము దీన్ని ఏమి తీసుకోవట్లేదు మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కొంత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సాయం చేయమన్నాం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు వాళ్ళ సౌజన్యం మా డిపార్ట్మెంట్ సౌజన్యంతో జరుగుతుంది మీడియా పాస్లా ఇస్తాం మీడియా పాస్లా ఎందుకు